హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద మంత్రివి మంత్రి అంటే హరీష్ రావు అన్నట్టు. రే, నిన్ను తెలవదారా? నేను ఎవరు అనుకున్నావురా? ఎవరి నువ్వు ఇంతకు? సుభాష్ రాజు అన్న కొడుకు నుమ్మంత మారాలి. గచ్చు అనాలి, గచ్చు గచ్చు అనాలి. ఇప్పుడు మా తండ్రి చచ్చిపోయిండు, తండ్రి రాజు ఎవడే రాలరా? నువ్వే రాలి. నా తండ్రి కింద నువ్వు మంత్రివి, మంత్రం చెయ్యాలి చెప్పినట్టు నువ్వు చేయాలి. రే, ఇప్పుడు నేను రాజు, నువ్వు మంత్రివి. రే, మన ఊళ్ళే ఇప్పుడు మనకు డబ్బు కావాలరా? డబ్బు అని అక్కినాక డబ్బు కట్టం చేయండి. ఈ ఊళ్ళే అర్ధరాత్రి పోయి గిట్లని విక్కిరేసిరాపు అర్ధరావుతులు. రాత్రి ఉంటాయి కదా అర్ధరావుతులు, రాత్రి నువ్వు వీకేసిరా? పొద్దుగాల ఆరే నారవుతూ వేళ వీకిండు, వీరవుతు వాడు వీకిండని వాళ్ళందరూ మన దగ్గర పంచాయతీ కట్టారు. అత్తే మన దగ్గర 10,000, మీ దగ్గర 10,000 జవనం పెట్టుకోవాలి. పెట్టుకున్నా ఏ పంచాయతీ చెప్పాలి? వాయిదలు వేయాలి. వాయిదలు వేసుకుంటూ వేసుకుంటూ మనం డబ్బు సంపాదించుకోవాలి. సరే, తీకురమ్మంటే రాత్రి తీకుడే కావాలి. ఇక మనం వచ్చిరమ్మంటే రారు. అట్లా ఈ పిల్లగాడు ఇక్కడ కూర్చుండి రాజ్యం వెళ్తాడా? ఈ వీళ్ళు రాజ్యం వెళ్ళకుండా వీళ్ళు ఉండని. మరి ఆ ఊళ్ళే ఒక మాదిగ పోసాను, మాదిగ పోసానికి ఇద్దరు కొడుకులు, దుర్గడు పోసాడు. ఇక ఇద్దరు పోషకాలి, ఇక ఇద్దరు కొడుకులు అయితే పాప ముసల్లానికి భర్త చచ్చిపోయింది, కొడుకులు పుట్టినాక ఆయన కట్టం కాని కట్టం చేసింది పాపం. ఇక ఇద్దరు కొడుకులకు సెరో 4 ఎకరాల భూమి సంపాదించింది, సెరో 2 ప్లాట్లు సంపాదించి సెరోకి ఇల్లు కట్టింది మంచిగా. ఇక సంపాదించింది కాని ముసలు దగ్గర పడ్డాక ఏ కొడుకు బుక్కెడు అన్నం పెడతలేదు, ఏ కోడలు బుక్కెడు అన్నం పెడతలేదు. ఇక నా బతికెట్లా? కొత్త సర్పంచ్ అట ఆయన నా బాధ చెప్పుకుంటున్నాని ఆ ముసల్ని పోసాని. తల్లి మాత్రం చూడవమ్మా. అయ్యో రాఘవ రామచంద్రుడా, అడగటం మాత్రం అనగా ఏనాడుగా ఒక్కటి మాది మరి పోసాని. సర్పంచి కొత్త వచ్చిన సర్పంచ్ చెప్పుకుంటున్నాని ఏ ముసలుడు అనుకుంటా పూనుకుంటా అయ్యోనే దేవుడా.
ముసలి మెల్లె కచ్చిరి కాడికి వచ్చింది నా కొడుక నా కొడుక అబ్బో కొత్త కొత్త సర్పంచ్ అంటే వచ్చింది పాచ నువ్వేనా కొత్త సర్పంచ్ కొరకండి కూసో కూసో అంటే నేను ఇప్పటి కూసో 40 ఏళ్ళు అవుతుంది మళ్ళీ ఇప్పుడు కూసో వల్ల గట్ట కాదా ముసల్లారా నేను గద వాళ్ళు చెప్పు అన్నారే ఇక్కడ కూసో వరకుతనం ఏందంట వరకుతాను కాబట్టి కింద కూసోని ముచ్చటి పట్టు కొడుకు నీకు కూడా మంచిది బిడ్డ అయితే ముసల్దాన నువ్వు వరకుతాను వరుక్కుంటా వరుక్కుంటా ఆయన అడ్డం పడితే కూసోని ముచ్చటి చెప్పు అంటాడు కొడుకు నిన్ను ఏ తల్లి కండో కొడుక నీ కడుపు సల్ల నీ కాళ్ళ రెక్కలు పడిపో ముసలి రేగ పడింది అడుగు కొడుక బిడ్డ ఏందా ముసల్దాన్ని కట్టమైంది నా కష్టం బిడ్డ చెప్తే తెల్లారుతుందా పొద్దుకుతా నేను పంచాయతీ సూపర్ మచ్చి చెప్తా నువ్వా చెప్తావని వచ్చిన పంచ నువ్వు మంత్రివి నేను రాజును నా బాధ నాకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పోష్ గారు చిన్న కొడుకు దుర్గడు ఇద్దరు కొడుకులు ఉంటాక నా మొగడు నా ముసోడు చచ్చింది చచ్చిందా చచ్చింది బిడ్డ నువ్వు బాధపడకు హైదరాబాద్ హైదరాబాద్ మళ్ళా పెళ్లి చేయాలి మరి నీకు అగదుడు నీ బాధ్యకి ముసల్తానానికి మళ్ళా పెళ్లి చేస్తావా నువ్వు ఏ మాట్లాడతావు సర్పంచ్ సర్పంచ్ ముసల్తానానికి మళ్ళా పెళ్లి ఏ ముసల్దానా నువ్వు బాధపడతాను కావచ్చు మరి బాధి భర్తలేడని మన పెళ్లి చేస్తాను చెప్పు చెప్పు నాకు ఇద్దరు కొడుకు ఉంటాయి నా ముసలు చచ్చిండు చచ్చిపోయిన ఆయన కట్టం కారికట్టం చేసి ఇద్దరు కొడుకులకు సిరినాలు ఎకరాల భూమి కొన్నా నువ్వు కొని ఇద్దరు పెళ్లి చేసిన ఇద్దరికి సిరో ఇల్లు కట్టించిన ఇప్పుడు ఈ ముసల్దాన్ అయినాక చిన్న కొడుకు దగ్గర కొడుక బుక్కడ అన్నం పెట్టి రాజవాడు అంటాడు బాబా నువ్వు పింఛన్ వచ్చినాక ఎవరికి తనమే పింఛన్ పైసలు పింఛన్ నీకు 2000 అత్తాను 2000 పెద్దోళ్ళకే ఇస్తాను అని వీడు అంటాడు కొడుక తమ్ముడు గట్ట అంటాడు నువ్వన్న బుద్ధిమంతుని బుక్కడ అన్నం పెట్టాలంటే వీడు పెద్దోడు అంటాడు దుర్గడు కళ్ళ కిందకి చూసుకుంటా ఏంటే ముసలి కుక్కి నీకు నేను పెట్టా పింఛన్ వచ్చేదాక మా దగ్గర ఉంటావు వాటి చేతులు నాగరికత వీడు పడతాడు కాదు సర్పంచ్ వీడు పడతాడు కాదు సర్పంచ్ ఓ సర్పంచ్ తుప్పిన మీద పడతాడు ముసల్దాన దూరం ఉండవు చిన్న కడుకు కడతాడు కాదు సర్పంచ్ ఓ సర్పంచ్ ముసల్దారా నువ్వు దూరం ఉండి మాట్లాడు మీ పెద్ద కొడుకు చిన్న కొడుకు అన్న పెడతారా నా చిన్న కొడుకు దగ్గర పోతే పెద్ద కొడుకు దగ్గర ఇవ్వమంటాడు కాదు ఓ సర్పంచ్ ఓ సర్పంచ్ కానీ నా భార్య చెప్పింది కష్టం చేయని కట్టలు కావాలండి వాడు పెద్దోడు అంటాడు ముసలి కుక్కి
నీకేం దాని పెట్టేది చిన్నోడు పెడతలేడా అని వాడు తలుపులు దగ్గరికి వేసుకుంటాడు పిల్లంతా మీద పడతానే కాదే కానీ అన్న పైసలు ఉన్నాయా పైసలు చెప్తే భయం ఉండదు గమనించద్ద అయ్యో పైసలు నేపని అయితే బాంచం పైసలు లంచం లేదు ఇక మండల ఆఫీస్ కు పోతే పని అవుతుందానే అయితే ఇప్పుడు నీకు లంచం అయితే పైసలు జగనత్ పెట్టి పిలిపిస్తావా నాకద్దు నాకద్దు కానీ మీ కొడుకులకు నీకు భయం ఉండాలి ఓ సర్పంచ్ మంచోడు ఉన్నట్టున్నది బాంచం మూడు నెలల పింఛన్ 6,000 ఈ పింఛన్ కొడుకులకి పోయిపెట్టారు 6,000 వాళ్ళు వినిపించి బుద్ధి చెప్పాలి సూపర్ మచ్చి చెప్తావు ఏమనుకుంటారు 6,000 సర్పంచ్ అది ముసల్దానా యాగ నీ కొడుకులో రాని నేను మస్తు చెప్తా అని ఈ సర్పంచ్ చూపుతాను ఈ పోషిగాడు దుర్గడు చూసుకుంటే మంత్రిని తోలండి అరే మంత్రి వాళ్ళం బతకరా పోరా అన్నుడితోటే దుర్గడు మైసూర్ అక్కడికి వెళ్ళారు దుర్గడు మైసూర్ అక్కడికి వెళ్ళారా ఆ దుర్గడు మైసూర్ అక్కడికి వెళ్ళారు మరి మామూలు సర్పంచ్ దగ్గర వినిపించిందట మరి ఎన్ని వినిపించిందని వాళ్ళు అంటారు నా కొడుకు సర్పంచ్ నా కొడుకులు పెద్ద కొడుకు పోషిగాడు వీడేరా పోషిగాడు వాడు కళ్ళకిదికి వెళ్ళేది వస్తాను వీడు దుర్గడు వీడు దూరగడా సర్పంచ్ నేను చెప్తా కదా ఆగే అరే పోషా ఓరు పోషిగా ఓరు దుర్గా ఇంద్రా దుర్గా దుర్గపరిచినట్టు పరిచినావు సర్పంచ్ మీ అమ్మ కాట అన్నం పెడతలరాట మమ్మీ అమ్మ అంటే ఎవర్రా అమ్మ అంటే ఆగురా అమ్మ అంటే మమ్మీ మమ్మీ అంటే ఎవర్రా కన్న తల్లి చెప్తాను సూపర్ మచ్చి చెప్తాను సర్పంచ్ చూడు అమ్మ అంటే మమ్మీ అట మమ్మీ అంటే మదర్ అట అబ్బో సూపర్ మచ్చి ముసల్దాన్ అయితే చెప్తాను మస్తు చెప్తాను అరే పోషిగా మమ్మీ అంటే ఎవరురా మదర్ మదర్ అంటే ఎవరు అమ్మ మీకు ఎవరు మమ్మీ అంటే మదర్ అట మదర్ అంటే అమ్మ అట సర్పంచ్ సూపర్ మచ్చి సూపర్ మచ్చా అరే పోషిగా దుర్గా ఇక్కడ సంది తీసుకోపోరి మంచిగా చూసుకోరి అరే తల్లి లేదు ఎక్కడి నుంచి వచ్చిర్రా మీరు తల్లి లేదు ఎక్కడి నుంచి వచ్చిర్రా కానీ అరే ఇప్పటి సందేనా మీ అవ్వని తీసుకుపోయి మంచిగా కడుపులో కొట్టకుండా కన్న బిడ్డలే చూసుకోవాలి అయితే నేను ఇద్దరు అమ్మే ఈ సర్పంచ్ సాగు చెప్తాగా మామి కన్న తండ్రిగా అన్నం పెట్టక ఇలాగ వచ్చిన ఈ సర్పంచ్ సాగు చెప్తారని ఆగురైంది కన్న తండ్రికి అన్నం పెట్ట కూడా ఇంతకి ఇలాగ వచ్చిడు చచ్చిపోతే అగ్గే పట్టలే ఏది మల్లకులు తాముని బయటికి వెళ్ళ కొట్టిడు అయితే ఆగు కొడుక అయితే సుభద్రరాజు కొడుకు వీడు ఉమంత రాజు అయితే సుభద్రరాజు చచ్చిపోతే ఇంటికి రాలే చూడలే చూలే కన్న తండ్రిని లేనింద మోపి అయ్యో బిడ్డు అందుకేనా బిడ్డ వీరన్న మళ్ళీ గుడికాడ సుభశీల రాజు ఇద్దరు పిల్లలు పట్టుకొని పాపం కూసుంటే నా కళ్ళు కనిపిస్తలేవు ఆయన రాజు అక్కడ ఎడతాడు అయితే ఆ రాజుకి అంత గోసలు ఇచ్చిండీ అబ్బ బిడ్డు నేను మంచోడు అనుకోని వచ్చిన బిడ్డ నా కనుక నేను మంచోడు అనుకోని వచ్చిన కాని బిడ్డ అయితే కన్న తండ్రిని కంత గోస పెట్టుకున్నా వీడు వానిసారా సక్కలేదు అబ్బ బిడ్డు నేను మంచి చెప్తున్నాను నేను వచ్చిన బిడ్డ అయితే పోదామంటారా ఆగురు బిడ్డ పోదాం గాని
بيتا ميملي ميلي بيتا ركي وار لانسا واري كيدو నీ భార్య మాట పట్టుకొని పాపుని తండ్రి ధర్మాత్తుడా నీ పిల్లలకి నరోర్ గుడిగ మూతోడా ఓర్ బుడకే మూతోడా ఓర్ గుడిది గుమ్మడి మూక పోడా నీ మొక్కతో నాలు పంచులు మొక్క పోడా నువ్వు సాల్ చెప్పత్తానా నా పైసలాకి ఏవారా నీకు ఏ బుద్ధి ఎక్కడ వెట్టి కొట్ట పోతా నువ్వు సాధ్య పాడగాను ఎందుకురా నీ బతుకు మీ తండ్రి ధర్మాత్ముడ్రా పుణ్యాత్ముడ్రా పది మందిలో బేదుకోరిండ్రా అబ్బా ముసలి కార్తి కొడుక కుక్కలు కూడా నీ నొట్టిన గడుగులు ఏ బుద్ధి కాకపోతే అరవే లేవు ముసల్ గొద్దెలు తింటావురా మీరే వీడికి ఇస్తుంటాడు అనుకోలే మామి మాకు ఇవాటి ఇచ్చిన కొడుకులారా మీరే ధర్మాత్తులను కోని వాళ్ళు తండ్రు ఓ ముసలి బాడుకో మీ కుల దక్కున్నా నాకు పైసలు ఎక్కున్నా కానీ నీ తండ్రి ఎక్కడ ఉన్నారో నల్లవక బాడుకో బాధ పట్టుకురా నీ తండ్రి ఎక్కడ ఉన్నారా మూసాలు చెప్తాను అవి నా కొడుకులే బంగారు కొండలు పిల్లటాలకు నీ తండ్రిని తీసుకొచ్చుకొని నువ్వు నీ ఇంట్లో రాదుకో పోయినావు అనుకో మీ కులం తక్కువ మాట మీద ఉంటావు బాడుకో ఓ నా ఆరు వేలు తింటావు నా గొద్దెలు తింటావు నా గొద్దెలు గొలుచుకొని తింటావు నువ్వు నాశనం అవుతావురా తండ్రి తీసుకొచ్చుకోడు సాల్కో నా కొడుకు మీరే ధర్మాత్తులు నా కొడుకు కొడుకు అని ఈ మాదిగ పోసాను బుద్ధి చెప్పి వెళ్ళిపోతాను వెళ్ళిపోయినప్పుడు ఆ రాదనుకున్నాడు ఇవాళ మరి అటువంటి ఏనాడు మత మారాలు అవకి మాది ముసలితో మాట పడి ఇంటికి పోతా నా భార్య చెప్పిన తండ్రి ఆట ఊళ్ళో విరణ వల్ల గుడికాడ ఉండదాట నా తండ్రి నిన్ను నా తమ్ముని నా చెల్లెని తీసుకొచ్చుకుంటా భార్య చెప్పిన మాట ఇంటే నేను గింత మాట పడ్డ వీళ్ళతో అనుకున్నాడు మరి అటువంటి ఉమ్మంత మారాదు భార్య ఉన్న వేరి అనుకున్నాడా సంపాదించినట్టున్నది తీసుకొచ్చినట్టున్నది మంచి సంబరంగా వచ్చినట్టున్నది నా ఈ దోరో నా సిద్ధి దోర దాది రెడ్డి నా ఈ దోరో నా సిద్ధి దోర దాది రెడ్డి
కచ్చీరు పాడు కానీ కచ్చీరులు వంద అవుతుంది కచ్చీరు కాడి వేరా కట్టలే పైసలు మంచివి కష్టం లేని కట్టలు తెచ్చినవా తందానా కష్టం లేని కట్టలు తెచ్చినవా కట్టలు పాడుగాను కట్టలు పాడుగాను ఒక ముసళ్ళు వచ్చింది నువ్వు కచ్చీరి వెళ్తా అంటే కచ్చీరి వెళ్తా అంటే దానికి ఇద్దరు కొడుకులు కొడుకులు అత్తలేరని వచ్చింది వచ్చినాక ఇదే సందర్భం అనుకుని కొత్త కొత్త పంచాయతీ ఫస్ట్ జవనాథ్ పెట్టా అన్న అదే ఎవరైనా 10 రూపాయలు పెడతాను పిలిపిస్తాను అన్న 6000 ఇచ్చింది కొడుకులు పిలిపించిన ఈ మాట మంచిగా చెప్పినా అన్న కాదు ఏమన్నా ఎరికేనా నీ తండ్రి ఎక్కడ ఉన్నారా నీ తల్లి నువ్వు దానం చేసుకున్నావురా నీ తండ్రి ఎక్కడ ఉన్నావురా బాడుకవు దేడుకవు నీ నోటిన ఇక నాయుడు చూస్తారు కింద ఉంచింది మధ్య అనుకోవాలి తల్లి కానీ వద్దయి బతకద్దు నా తండ్రి అట వీరన్నమల్లపూడి కానే ఉన్నాడట పాపం నా తమ్ముడు నా చెల్లెని జాతండట నేను పోయి ఈ మందితో నేను ఎందుకు మాట పడాలి నా తండ్రిని నిన్ను తీసుకొస్తానే ఈ పండుగ ఉండాలి ఆగు ఇప్పుడు పోకు అదే అదొక్కొక్క మాట గట్ల కాదయ్యా ఇప్పుడు నీ తండ్రి మీ చెల్లె మీ తమ్ముడు ఈ ఊళ్ళో ఉంటేనే కదా నీ మీద ఉంచింది వాళ్ళని చూసి ఆ ముసల్ది ఓ సర్పంచ్ అని తుక్కుని వస్తాంది మొత్తం లైవ్ అయి సబ్బు అక్కిరాదిగా ఉంచుతానే కదా అలా ఉంచుతానే కదా ఉంచేది కానీ మీ బాపును మీ తమ్ముని ఆ తండ్రిని రాజ్యంలో ఉండనిస్తేనే అది ఉంచిందంటావు మరి ఏం చేద్దాం ఇగో మీ తమ్ముని మీ చెల్లెను మీ బాపును వెళ్ళగొట్టాం అనుకో మనకి ఏ బాధ ఉండేది అదే చేస్తావా చేయవా వెళ్ళగొడతావా వెళ్ళగొట్టవా ఎల్ల కొట్టకుంటే ఏం పోతా మీరు అయ్యా వెళ్ళగొడుతున్నా సరే సరే లేకుండా పోతా మా అవగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతాంటికి నేను వెళ్ళిపోతా ఓ నీ తారగా ఉండరా నువ్వే ఉండరా నీ అవగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే మూలకున్న శిబులు కట్టని నందుకుంటా నీ ముఖం మీద ఉంటా మూలకున్న ముళ్ళగట్ట నీ నందుకుంటా నీ ఇంపు తప్పు ఎత్తా ఉన్న ముళ్ళుగా తిరిగినందుకుంటే నీ ఇప్పు సాపు చేస్తా ఉలకున్న ముళ్ళుగట్టె నువ్వు అందుకోని ఇప్పు సాపు చేస్తే ములకున్న ముళ్ళుగట్టె నువ్వు అందుకోని ఇప్పు సాపు చేస్తే ములకున్న శివరాత నేను అందుకుంటా నీ ముఖం మీద చూస్తా నువ్వు పోతే నాకేంది నా ఏం డోలు కచ్చుకోకపోవడం అర్థం అంటున్నావే నువ్వు లేకపోతే నాకేంది నువ్వు పోతే నాకేంది నువ్వు వెళ్ళిపోయినాక బొంబాయి భవనాన్ని నిలుచుకుంటా పెళ్లి చేసుకుంటా నేను బొంబాయి భవనాన్ని నిలుచుకుంటా పెళ్లి చేసుకుంటా నా
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.